భాగ్యాన్ని బట్టి ఆన్లైన్ ద్వారా మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మనము ఈరోజు వాక్య ధ్యానానికి ఆరాధనకు సహాయకరంగా మార్కు సువార్త 1వ అధ్యాయము ఒకటి నుంచి 8 వచనాలు. అంతకంటే ముందుగా ప్రార్థన చేసుకుందాము. ప్రభు మనతో మాట్లాడినట్లు మనకు సహాయం చేయనట్లు ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేసుకుందాం. జోముగలిన తండ్రి, ప్రభా మీ యొక్క కృపాసనాన్ని సమీపిస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రభా మాకు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా మరి సమయంలో నాయన మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా ప్రభా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. దేవానైనా నన్ను మీరు బలపరచండి. నా ల్యాబ్సెస్ని బట్టి, నా ఎడక్వస్తిని బట్టి ప్రభా నన్ను బలపరచవలసిందిగాను, సహాయం చేయవలసిందిగాను ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. అలాగే వినే మా అందరికీ కూడా ప్రభు సహాయం చేయమని ప్రభు ప్రార్థన చేస్తా ఉన్నాం. అపాధ క్రియలను లయపరచమని వేడుకుంటా ఉన్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, వాక్యాన్ని అన్వయించుకునేటటువంటి స్థితి, దాని ప్రకారం నడుచుకోగలిగినటువంటి కృపను మాకు అనుగ్రహిస్తూ రమ్మని, ఈ ధ్యానం మీకు అంగీకారయోగ్యంగా ఉండగలుగుటకు, మా క్షేమంగా ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను చదువుతానండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు, బాప్తిసమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేం వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు, అడవి తేనెలు మెడతలను తినువాడు. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిను విప్పుటకు పాత్రుడును కాను. నేను నీళ్లలో మీకు బాప్తిసమిచ్చుతిని కాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మనకు బాప్తిస్మిచ్చి యోహాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా గణపరిచారో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన యొక్క మార్గాన్ని ఏ విధంగా సిద్ధపరిచారో మనము ఈ యొక్క వాక్య భాగంలో చూడవచ్చు. మనం ప్రవచనాలు చెప్పబడిన రీతిగా యేసు ప్రభు వారు రావడానికి ముందు దేవుడు ప్రవచనాలు ఇచ్చారు. మలాకి గ్రంథంలో, యెషయా గ్రంథంలో, ఇదిగో నీకు ముందుగా నా దూత వస్తాడు, ఆయన యొక్క మార్గాన్ని సిద్ధపరుస్తారు. ఈ యొక్క వచనాలు మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనంలో. ఇప్పుడు ఎవరు చేయాల్సిన అవసరం లేదండి. యెషయా గ్రంథము 40:3లో, మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఈ యొక్క వచనాలు మనకు కనపడతా ఉంటాయి. అయితే విధంగా మనం చూస్తూ ఉన్నప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను ఏ విధంగా తాను యేసు ప్రభు వారిని, యేసు ప్రభు వారికి మార్గం సిద్ధపరుస్తా ఉన్నాడు అనేది మనం దీంట్లో ఈ యొక్క వాక్య భాగంలో చూడవచ్చు. నాకు వచ్చినటువంటి తలంపులు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా ఆయన గణపరుస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గాన్ని ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడు అంటే, బై హిస్ మెసేజ్, ఆయన యొక్క మెసేజ్ ద్వారా, ఆయన చెప్పేటటువంటి వర్తమానం ద్వారా. రెండవది ఆయన యొక్క మేనర్స్, అంటే లైఫ్ స్టైల్, ద కైండ్ ఆఫ్ లైఫ్ హీ లివ్స్, ఆయన జీవించేటటువంటి విధానం ద్వారా. బై హిజ్ మెసేజ్, బై హిజ్ మేనర్స్ అని పెట్టాను నేను. మేనర్స్ ఐ మీన్ లైఫ్ అనమాట. ఆయన యొక్క ద లైఫ్ స్టైల్ హీ అడాప్టెడ్, ఆయన యొక్క లైఫ్ స్టైల్ ద్వారా, మేనర్స్ ద్వారా, మెసేజ్, మేనర్స్. తర్వాత ఆయన యొక్క హంబుల్నెస్, ఆయన యొక్క మీక్నెస్, లేదంటే ఆయన యొక్క మోడెస్టీ, ఆయన యొక్క మీక్నెస్ ద్వారా. అంటే ఇవన్నీ విడదీయలేం, కానీ ఆ మెసేజ్ చెప్తున్న వ్యక్తే ఆ మెసేజ్కి తగ్గ మేనర్స్ ఉన్నాయి. ఆ మేనర్స్ ఉన్న ఆ వ్యక్తికి ఆ లైఫ్లో ఆ మోడెస్టీ కూడా ఉంది. సో ఇవన్నీ ఆయనకి ఏదో ఒక మెసేజ్ ద్వారా, దాన్ని డిబేట్ చేయడం కాదు, కానీ ద
that his message, that his manners, that his modesty, the words he speak. ఆయన యొక్క లైఫ్ ఆ విధంగా ప్రభువుని గణపరుస్తూ ఉంది అని మన బాప్తిస్మ ఇచ్చే యోహాను జీవితం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఆయన యొక్క మెసేజ్, ఆయన యొక్క మెసేజ్ చాలా క్రిస్టల్ క్లియర్. ఆయన యొక్క మెసేజ్ చాలా క్రిస్టల్ క్లియర్ ఏంటంటే పాపము గురించి ఆయన చెప్తాడు, పాప క్షమాపణ గురించి చెప్తాడు, పాపాలు ఒప్పుకోమని చెప్తాడు ఆయన బాప్తిస్మ ఇచ్చే యోహాను. హూ ఎవర్ హీ మే బి కదా, అతను ఎవరైనప్పటికీ కూడా పాపాల గురించి చెప్తాడు. యేసుప్రభు వారి యొక్క మార్గాన్ని సిద్ధపరచడం అంటే ఈ రోజుల్లో మనం రకరకాల పదాలు చూస్తూ ఉన్నాం. యేసుప్రభు వారిని ఒక వ్యక్తి గణపరచాలి అంటే మొట్టమొదటి జరగాల్సింది ఏంటి అంటే ఆ వ్యక్తి పాపాలని ఒప్పుకోవాలి, ఆ వ్యక్తి మారు మనస్సును పొందుకోవాలి, క్షమాపణ పొందుకోవాలి, అప్పుడు ఆయన నిత్యజీవము పొందుకుంటాడు, అప్పుడే యేసుప్రభుని గణపరచగలరు. కానీ రక్షణానుభవం లేకుండా ఎవరు కూడా యేసుప్రభుని గణపరచలేరు. ఒకవేళ గణపరిస్తే అది పదవులతో కనపరిచినట్టు అవుతుంది, కానీ లేదంటే అది మోసకరమైనటువంటి ఆరాధన అవుతుంది, కానీ యథార్థమైనటువంటి ఆరాధన కాదు. కాబట్టి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎంత చక్కటి మెసేజ్ అంటే అయింది, ఆయన చక్కగా మీరు మారు మనసు పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి చెప్తారు. ఆ మెసేజ్ వినటానికి ఎక్కడి నుంచి వచ్చారంటే యెరూషలేము నుంచి, యూదయ పట్టణాల నుంచి వచ్చారు. మనం అర్థం చేసుకున్నట్టయితే యెరూషలేము ఈజ్ ద ఎపిక్ సెంటర్ ఫర్ రిలీజియన్. యెరూషలేము దేవాలయం ఉంది, అక్కడ అక్కడ వర్షిప్ జరుగుతూ ఉంది, అక్కడ సన్హెద్రిన్ ఉంది, 70 స్కాలర్స్ ఉంటారు, అక్కడ పరిసయ్యులు ఉంటారు, సద్దుకయ్యులు ఉంటారు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ నుంచి జనాలు బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క మెసేజ్ వినటానికి అడవిలోకి వచ్చారు. ఏమనిపిస్తూ ఉందంటే, ఏంటనిపిస్తూ ఉందంటే ఆ పీపుల్కి అక్కడ వాళ్ళు వింటున్నారు కానీ వాళ్ళకి ఎగ్జాంపుల్ లైఫ్ లేవేమో అనిపించింది, లేదంటే అక్కడ కేవలం నామకార్థమైనటువంటి బోధ జరుగుతుందో అనిపించింది. సరే, డిఫరెంట్ యాటిట్యూడ్స్తో కూడా బహుశా బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి ఉంటారేమో, కానీ వాస్తవానికి మనం అర్థం చేసుకున్నట్టయితే చాలా ఆశ్చర్యం కలిగేది ఏంటంటే ఎంతో మత ప్రావీణ్యత మరియు ఆచారాలు సంప్రదాయాలు పాటించేటటువంటి యెరూషలేము నుంచి, యూదయ చుట్టుపక్కల నుంచి ఆ యొక్క మెసేజ్ వినడానికి వచ్చారు. ఆయన మెసేజ్ లో ఎక్కడ కూడా ట్రెడిషన్స్ కానీ కనిపించవు, ఆచారాలు సంప్రదాయాలు కనిపించవు, కానీ ఆయన యొక్క మెసేజ్ లో, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సద్దుకాయలు జనాలని చాలా ఇబ్బందులు పెట్టేవాడు. నువ్వు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఆ ప్రకారంగా ఉండాలి, ఈ ప్రకారంగా ఉండాలి, అదే చెయ్యాలి, ఎన్నో రకాల ఇబ్బందులు వాళ్ళు పెట్టేవాళ్ళు. యేసుప్రభువు చాలా సార్లు సందర్భిస్తారు, మీరు ఒక మనిషిని నాశనం చేస్తారంటాడు ఆయన, ఆ మనిషికి సువార్త చెప్పకుండా అవి చేయాలి, ఇవి చేయాలి, అది చేయాలి, అవి చేయాలి, ఎన్నో చెప్పేసి మీరు నాశనం చేస్తారంటాడు యేసుప్రభువు గారు చాలా సార్లు చెప్పినప్పుడు. కాబట్టి సువార్త సారాన్ని అర్థం చేసుకున్నటువంటి ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను మెసేజ్ అయితే మీరు పాపాలు ఒప్పుకోవాలంటాడు. సో ఏ విధంగానైనా మనం ఆలోచించినప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏ విధంగా కనపరిచాడంటే బై హిజ్ రైట్ మెసేజ్ హీ హానర్డ్ జీసస్ క్రైస్ట్, ఆయన యొక్క మార్గాన్ని సిద్ధపరిచారు. మనం కూడా బలలో చేయి వేసుకున్నటువంటి మనము, సంఘముగా ఉన్నటువంటి మనము, మనము రైట్ మెసేజ్ని బోధించాలి కదా, రైట్ మెసేజ్ని ఆకలింపు చేసుకోవాలి. మనకు అంకుల్ ఎప్పుడు చెప్తా ఉంటారు దాని యొక్క ఇంపార్టెన్స్, సిన్ యొక్క ఇంపార్టెన్స్, ఫర్గ్యూనెస్ యొక్క ఇంపార్టెన్స్, క్రాస్ యొక్క ఇంపార్టెన్స్, దాని అంతటినీ కూడా ఆకలింపు చేసుకున్న వాళ్ళమై మన యొక్క మెసేజ్ అటువంటి మెసేజ్గా ఉండాలి. తర్వాత హీ హానర్డ్ గాడ్ బై హిస్ మేనర్స్. ఆయన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి ఆయన దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తిగా ఉన్నారు. చాలాసార్లు మెసేజ్కి మేనర్స్కి పొంతన ఉండని పరిస్థితులు అంటూ ఉంటాయి. అందుకని యాకోబు భక్తుడు అంటూ ఉంటాడు కదా, మీరు విశ్వాసం ఉందని చెప్తారు, అన్నీ బాగా చెప్తారు కానీ మీకు క్రియలు ఉండవు అంటారు. కాబట్టి మన యొక్క మెసేజ్ అండ్ మేనర్స్, మన యొక్క లైఫ్ స్టైల్ పొంతన కలిగిందిగా ఉండాలి. ఎలా మనం బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎలా అర్థం చేసుకోవచ్చు మేనర్స్ అంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఆలోచిస్తే ప్రవచనం ఆయనకి ఇవ్వబడినటువంటి పిలుపు ఏంటంటే అరణ్యపు పిలుపు ఆయనకి ఇవ్వబడింది. ఆయన పిలుపు యెరూషలేము పట్టణంలో కాదు, ఆయన పిలుపు గలిలయ ప్రాంతంలో కూడా కాదు, గలిలయ ప్రాంతం ఇన్ ద సెన్స్ టౌన్స్లో కాదు. కానీ లేఖనం క్లియర్గా ఆయనకి అప్పచెప్పబడినటువంటి బాధ్యత ఆయనకి మరి దర్శనం ద్వారా కలిగిందో, అసలు బాప్తిస్మ గురించి ఆలోచిస్తే గర్భం నుంచి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ విధంగా తనకి తెలియజేసిన ఆయనకి దర్శనం ఏంటంటే క్లియర్గా లేఖనం చెప్తా ఉంది,
ఇదిగో అరణ్యంలోకి ఎగవేచిన ఒక శబ్దము అని. సో ఆయన ఈ అండర్స్టూడ్ అర్థం చేసుకున్నాడు బాప్తిస్మ ఇచ్చేవారు నా పిలుపు ఏంటంటే అరణ్యంలో పిలుపు చేయటం. మనందరికి కూడా రకరకాల పిలుపులు ఉంటాయి. అందరికీ ఉన్న పిలుపు ప్రభుని గణపరచాలి, ప్రభుని మాయపరచాలి. వ్యక్తిగతంగా డిఫరెంట్ పిలుపులు ఉండొచ్చు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా అసలు బేసిక్ గా మనం ఒక బిలీవర్ గా ప్రభుని మాయపరచడానికి, ప్రభు కోసం జీవించడానికి మన యొక్క మెసేజ్ ద్వారా, మన యొక్క మేనర్స్ ద్వారా, మన యొక్క మొడెస్టీ ద్వారా ప్రభుని కనపరచడానికి మనం పిలువబడ్డాం. బాప్తిస్మయోహాన్ యొక్క ప్రత్యేకమైనటువంటి పిలుపు అరణ్యంలో కేకలేయాలి. ఆయన దాన్ని ఆయన ఎంతగా ఉభయ చేశాడంటే వాస్తవానికి బాప్తిస్మయోహాను ప్రీస్ట్ యొక్క కొడుకు, ప్రధాన యాజకుడు యొక్క క్రమంలో కొడుకు ఎలిజబెత్ అండ్ జకరియా. ప్రధాన యాజకుని కొడుకు అసలు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలంటే సూపర్ డ్రెస్ వేసుకోవాలి. బాప్తిస్మయోహాను బీయింగ్ ద సన్ ఆఫ్ జకరియా అండ్ ఎలిజబెత్ టెంపుల్లో ప్రధాన యాజకుని క్రమం బహుశానికి అప్పచెప్పబడుతుందేమో. ఎందుకంటే తరగతుల ప్రకారం యెరూషలేం టెంపుల్లో ఆయన సొగసైన డ్రెస్ వేసుకోవాలి, తెల్లటి బట్టలు వేసుకోవాలి, టెంపుల్లో హానర్ చేయబడాలి. ప్రీస్ట్కి యెరూషలేంలో ఎంతో హానర్ ఉంటుంది, ఎంతో హానర్ ఉంటుంది. అలాంటి హానర్ అనుభవించాల్సిన వ్యక్తి ద ఓన్లీ సన్ ఆఫ్ జకరియా. బహుశా తర్వాత బహుశా అంటే పుట్టింటారేమో తెలియదు. ద ఫస్ట్ సన్ కదా, ద పరి ఆఫ్ ద ఓన్లీ సన్, ఐ డోంట్ నో, డౌట్ వస్తుంది నాకు కూడా. కానీ అంశం అయితే అది కాదు. అలాంటి బాప్తిస్మయోహాను యెరూషలేంలో హానర్ చేయబడాల్సిన వ్యక్తి, తనకి ఇవ్వబడినటువంటి పిలుపు అరణ్యం కాబట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయి అరణ్య లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన పిలుపు అరణ్యంలోనే ఉండాలి. బహుశా చాలా తక్కువ సంవత్సరాలు పరిచయం చేస్తుంటాడు. నాట్ ఈ డజంట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ మినిస్టరింగ్ ఫర్ లాంగ్ ఇయర్స్ ఆయన పిలుపుని బట్టి. తర్వాత చాలా త్వరగా చనిపోతాడు బాప్తిస్మయోహాను. అలాంటి చిన్న అంటే యేసుప్రభు వారికి ముందు కొన్ని సంవత్సరాలు ఆయనకి ఇవ్వబడిన పిలుపుని అర్థం చేసుకుని ఆ పిలుపులో ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయి అడాప్ట్ అయిపోయి ఆయన ఆ విధంగా ఒంటి రోమాలు ధరించటము, ఆ తర్వాత మిడతలను తింటము, అన్ని అడాప్ట్ చేసుకున్నాడు. సరే ఈ రోజులో మనం అనుకోవచ్చు మనం అలాంటి అడాప్ట్ చేసుకోవాలంటే మనం అలాంటివి అడాప్ట్ చేసుకోవాలని మన భావం కాదు. కానీ విశ్వాసులుగా దేవుని వైపుకు దేవునికి పిలువబడినటువంటి మనం కూడా మన లైఫ్ స్టైల్స్ దే షుడ్ బి కొహరెంట్ విత్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధత కలిగినటువంటి లైఫ్ స్టైల్స్ మనం జీవించాల్సి ఉండాలి. డెఫినెట్ గా వాట్ ఈస్ లగ్జరీ టు సమ్ పీపుల్ మే నాట్ బి లగ్జరీ టు సమ్ పీపుల్. ఇలాంటి చెప్పినప్పుడు లగ్జరీ లైఫ్ స్టైల్స్ అన్నప్పుడు రకరకాల సబ్జెక్టివ్స్ వస్తాయి. కానీ దేవుని వాక్యం మాత్రం స్పష్టంగా చెప్తా ఉంది, వీ షుడ్ లివ్ ఏ సింపుల్ లైఫ్ స్టైల్స్. ఈవెన్ అవర్ లైఫ్ స్టైల్స్ లో మన డ్రెస్ లో కూడా మొడెస్టీ ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే మన పేతురు రాసిన పత్రికలు చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఇట్లా గిరిగీసి ఇలాంటి వస్త్రధారణే ఉండాలి, ఇలాంటివే ఉండాలి, ఇలా ఉండాలి అని గిరిగీసి కాదు. కానీ బట్ గాడ్స్ వర్డ్ క్లియర్లీ సేస్ దట్ అవర్ మేనర్స్ షుడ్ బి కొహెరెంట్ విత్, షుడ్ బి కన్ఫర్మ్ టు ద కైండ్ ఆఫ్ మెసేజ్ వీ సే అని చెప్తా ఉంది. కాబట్టి ఆ విషయంలో మన మేనర్స్, సో మేనర్స్ అంటే మన అవుటర్ మేనర్స్ కాదు, మన ఇన్నర్ మేనర్స్, ఎందుకంటే లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి మన యొక్క మేనర్స్ ద్వారా ప్రభువుని మనం వర్షిప్ చేయాలి, మెసేజ్ ద్వారా వర్షిప్ చేయాలి. ఆ తర్వాత ఆయన యొక్క మోడెస్టీ, ఆయన యొక్క హంబుల్నెస్. బాప్తిస్మయోహాన్ని నీ దృష్టిలో నువ్వు ఏంటి అని అడిగితే ఆయన చెప్తాడు, అసలు చాలా ట్రెమండస్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడంటే ఆలోచించినట్టయితే బాప్తిస్మయోహాను ప్రభు మాట విన్నాడు, ప్రభుకి విధేయత చూపించాడు, అసలు అరణ్యంలో అంత త్యాగపూరితంగా సేవ చేస్తా ఉన్నాడు. తప్పకుండా ఆయన యేసుప్రభుకి ముందు సక్సెస్ ప్రొడ్యూసర్, యేసుప్రభుకి ముందు ఉన్నటువంటి పరిచయం చేయటువంటి వ్యక్తి. హీ హాస్ లాట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ టు బోస్ట్ అబౌట్. కానీ ఎంతగా ప్రభు గురించి ఆలోచించినప్పుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే ఏ మాట ఏ స్టేట్మెంట్ ఇస్తాడంటే నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు ఒకడు ఆయనకు వచ్చున్నాడు అంటాడు. డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఆయన శక్తిమంతుడని అంచనా వేస్తా ఉన్నారు. నువ్వు చాలా శక్తిమంతుడు కదా అంటున్నారేమో, ఆయన అంటాడు నాకంటే శక్తిమంతుడు ఒకడు అంటాడు. కానీ వాస్తవానికి బాప్తిస్మయోహాను దృష్టిలో ఆయన శక్తిమంతుడు అనుకుంటాడని ఎట్టి పరిస్థితులు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ప్రజలు అంతగా ఆయన కనపరుస్తున్నారు. కానీ ఆయన అంటాడు నేను వంగి ఆయన చెప్పుల వారిని ఇప్పుడుకు పాత్రుడును కాను అంటాడు. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు మనకు మన కల్చర్లో అప్పుడప్పుడు పెద్దల్ని గౌరవిస్తూ ఉంటాము. మరి క్రైస్తవులుగా అయిన తర్వాత మనం అవి చేయము అని కొంతమంది అంటుంటారు. సరే అది మ్యాటర్ కాదు. కానీ ఆ యువదయ సాంప్రదాయంలో చెప్పులు ముట్టుకునేది ఎవరంటే
ఒక ఇంట్లో కనుక కల్చర్ ఏం చెప్తా ఉందంటే, మనం ఒక ఇంట్లో కనుక సర్వెంట్స్ ఉంటే సర్వెంట్ ర్యాంక్ వన్, సర్వెంట్ ర్యాంక్ టూ, సర్వెంట్ ద లీస్ట్ ఆఫ్ ద సర్వెంట్స్ కూడా ముట్టుకోరట చెప్పుల్ని. లీస్ట్ ఆఫ్ ద సర్వెంట్స్ కూడా చెప్పుల్ని ముట్టుకోరు. మా ఇంటికి ఒక పని మనిషి ఉంది అంటే ఆ పని మనిషి చెప్పులు ముట్టుకోదు. అవసరమైతే ఇల్లు క్లీన్ చేయమంటే చేస్తుంది, కానీ యువదా సాంప్రదాయంలో మాత్రం చెప్పులు ముట్టుకోరు. చెప్పుల్ని ముట్టుకునేది ఎవరంటే ద వెరీ లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ విల్ ఓన్లీ డూ దట్ అనమాట. ఇక స్లేవ్ అనమాట అని యూదుల యొక్క కల్చర్లో ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బాప్తిస్మ యోహాను ఏంటంటే, నేను ఆయన పోల్చుకుంటే, ఆయనతో పోల్చుకుంటే అంత లీస్ట్, అంత మోడెస్ట్గా ఆయన ఉండేవాడు. కాబట్టి మనం కూడా దీని నుంచి మనం అనుభవించుకోవడం అంటే, మన జీవితాలలో మనం ఎప్పుడు కూడా మన దృష్టిలో మనం తగ్గించుకోవాలి. మన దృష్టిలో మనం తగ్గించుకోవాలి అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఎలా కనపడుతుంది అంటే, ఆల్రెడీ నాకు కొంత ఉంది కానీ తగ్గించుకోవాలేమని అనుకుంటాం, వాస్తవానికి మనకు లేదు అని అర్థం చేసుకోవాలి. చాలాసార్లు తగ్గించుకో అన్నప్పుడు ఆ నేను 10 మీద ఉన్నారు కాబట్టి తగ్గించుకొని ఎలా ఉన్నాను అనుకుంటాం, కానీ వాస్తవానికి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వి షుడ్ అప్రాప్రియేట్లీ అండర్స్టాండ్ దట్ వీఆర్ నథింగ్. వి షుడ్ నో ఇట్ అనమాట. హ్యూమిలిటీ ఉన్నటువంటి గొప్ప అభ్యర్థి ఏంటంటే, నేను తగ్గించుకున్నాను అన్నప్పుడు తగ్గించుకోలేదని అర్థం వస్తుందట. కాబట్టి చాలా మనం ఆ విషయంలో జాగ్రత్త ఉండాల్సిన వరంగా ఉంటాం. అది చాలా ట్రిక్కీ అనమాట, కానీ మనకు అర్థం కావాలి. ప్రభు కృపను బట్టి ప్రభు అని నేమై ఉన్నాను అర్థం చేసుకోవాలి. ప్రభువుని ఆ విధంగా ఆయన గణపరిచారు. సో బాప్తిస్మ యోహాను తన యొక్క మెసేజ్ ద్వారా, తన యొక్క మేనర్స్ ద్వారా, తన యొక్క హంబుల్నెస్ ఆర్ మోడెస్ట్ ద్వారా ఆయన ప్రభుని గణపరిచారు. ఆ విధంగా మనం కూడా గణపరచాలి. మనం ఎవరిని గణపరచాలి? మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గణపరచాలి. బాప్తిస్మ యోహాను గనక అడిగినట్టయితే, బాప్తిస్మ యోహాను నువ్వు ఎందుకు ఇట్లా ప్రభుని గణపరిచావు? నువ్వు చాలా త్యాగం చేసావు కదా, యెరూషలేములో ప్రీస్ట్ కొడుకు అయి ఉండి అసలు గ్రేట్ గా ఉండాల్సిన నువ్వు అరణ్యంలోకి వచ్చి పరిచయం చేస్తున్నావు అంటే, ఆయన ఏం చెప్తా అంటే, నాదేముందయ్యా, యేసు ప్రభు వారు పరలోకం విడిచిపెట్టారు, నేను ఒక మంచి బట్టలు విడిచిపెట్టుకున్నానేమో. ప్రభు తన మహిమను విడిచిపెట్టారయ్యా, పరలోకం విడిచిపెట్టారు, నా కోసము మనందరి కోసము ఆయన మనిషి అయిపోయాడు. అసలు భూమి మీద కాలు పెట్టడమే గొప్ప ఆశ్చర్యం. ఆ యొక్క యేసు ప్రభు వారు నా కోసం అంత త్యాగం చేశారు అని చెప్తాడు బాప్తిస్మ యోహాను. ప్రభు అంత త్యాగం చేశారు మనకు. ఈయన అడవి తేనెని, మూలు, ఒంటరోమాల వస్త్రాన్ని అడాప్ట్ అయ్యారు. మరి యేసు ప్రభు వారు మానవ శరీరాన్ని మన కోసం ధరించుకున్నారు, మన తినే ఆహారం, ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు అయ్యారు. కాబట్టి బాప్తిస్మ యోహాను తన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన తన మనము గణపరచడం కాదు, మన దేవుడు తగ్గించుకునే దేవుడు కాకపోతే మనం తగ్గించుకోవటం కూడా మనకు అలవాటు కాదు. మన దేవుడు కష్టపడే దేవుడు కాకపోతే మనం కష్టపడటం అలవాటు కాదు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనకంటే హెచ్చుగా ఆయన తగ్గించుకున్నాడు. ఆయన చేసిన త్యాగం ముందు మన త్యాగము చెప్పనవలసిన అవసరం లేదు. ఆయన యొక్క అడాప్టేషన్ ముందు మనం చేయాల్సింది చాలా తక్కువ కాదు. కాబట్టి రక్షణ పొందినటువంటి మనము మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి విధంగా ఉండగలం. మనందరికీ మనం తగ్గించుకోవాలి, మనందరికీ మనము అడాప్ట్ చేసుకోవాలంటే కష్టం. కానీ ఎప్పుడైతే నువ్వు నీ ప్రభువైన యేసుక్రీస్తుని తేరి చూస్తావో, నీ ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తావో, నిజంగా నీ ఆయన యొక్క త్యాగాన్ని, నీ కొరకు ఆయన మానవుడు అవటం, నీ కొరకు ఆయన తన మహిమనంతా విడిచిపెట్టడం, నీ కొరకు ఆయన శ్రీమంతుడైనటువంటి దేవుడు దరిద్రుడైపోవటం, నీ కొరకు ఆయన కడు బాధలు అనిపించడం, ఇవన్నీ కూడా నువ్వు తలపోసుకుంటే నీ సొంత శక్తితో నీవు హంబుల్గా ఉండలేవు కానీ, నీ సొంత శక్తితో నీవు సరైన మేనర్స్ కలిగి ఉండకపోవచ్చు కానీ, ప్రభువైన యేసుక్రీస్తుని తేరు చూస్తే ఆ తేరు చుట్టాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడిలో బలంగా కార్యం చేస్తాడు. నువ్వు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి, నీ సొంత శక్తిని బట్టి కాదు కానీ, నువ్వు ఆరాధించగలవు, నువ్వు అలా జీవించగలవు. ప్రభువు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. దెర్ ఇస్ గ్రేట్ పవర్ ఇన్ గాడ్స్ వర్డ్, దెర్ ఇస్ గ్రేట్ పవర్ త్రూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఆ శక్తి లభ్యమవుతావు.